ఒక ట్రాన్స్ ఉమెన్గా నీకు ఇంకెంత ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నువ్వెలా ఫేస్ చేసావు ఆ డిస్క్రిమినేషన్? స్కూల్స్లో, కాలేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ భయంకరమైన పదజాలాలు, ఐ మీన్ పాయింట్ ఫైవ్, చెక్క, బోర్డు, రేకులోడు, సో చాలామంది ఏంటంటే ట్రాన్స్ ఉమెన్కి ట్రాన్స్ ఉమెన్స్కి చాలా డిఫరెన్సెస్ చెప్తూ ఉంటారు. సో బట్ సొసైటీ మాత్రం ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. నాల్సో జడ్జిమెంట్ తీర్పు వచ్చింది, మనకి 377 యాక్ట్ వచ్చింది. 377 యాక్ట్ ప్రకారం ఏంటి, మీరు చదువుకుంటున్న రోజుల్లోనే మీరు బాగా ఫేస్ చేసిన డిప్రెషన్కి గురయ్యి మీరు పారిపోయారని చెప్పేసి నేను నన్ను చదువుకుంటున్నప్పుడు, నేను నా స్టడీ కంప్లీట్ అయిపోయి జాబ్లో జాయిన్ అయిన టైంలో అమ్మ చంపాను. ఆపరేషన్ చేయించుకునేటప్పుడు చాలామందికి చాలా సూచనలు తీసుకోవాలి, చాలామంది అడ్వైజెస్ తీసుకోవాలి, ఎవరి దగ్గర భర్త కర్మైన కోరికలు వస్తాయి, ఆ కోరికలు కంట్రోల్ చేసుకోలేక తొందరగా అమ్మాయిగా మారాలని ఆతృతలు ఏం చేస్తారంటే, ఒకప్పటి కాలంలో అమ్మాయిలు వంటగదికే పరిమితం అయ్యారు, అబ్బాయిలు ఆఫీస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలు వంటలు చేస్తున్నారు, అమ్మాయిలు ఆఫీస్కి వెళ్తున్నారు, జనరేషన్ మారుతుంది. ప్రెసెంట్ టాపిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే, అసలు మీకు మళ్ళీ ముంబై వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు రిటర్న్ బ్యాక్ వచ్చేసి వచ్చింది? నేను ఎక్కడో పోయి ఏదో సాధించి ఇక్కడ పేరు తెచ్చుకుంటే నో యూస్. నా మీద ఏ బ్యాడ్ మార్క్స్ ఉన్నాయో అవి పోవాలి ముందు. నో, మై ఫాదర్స్ డోంట్స్ లైక్ మీ. సో మా నాన్నగారికి బాధ అనిపించేది, ఇంటికి వచ్చి డ్రింక్ చేసేసి దీని వల్ల నేను సొసైటీలో పరుగుగా తిరగలేకపోతున్నాను. సో మీకు కూడా గర్భ సంచి లేకపోయినా సరే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. ఇప్పుడు చాలామంది కూడా కన్నారు. పిల్లల్ని కంటేనే మాతృత్వం అని నేను ఒప్పుకోను. ప్రేమను ఇవ్వటానికి పిల్లల్ని కనక్కర్లా, మన తల్లి ప్రేమ ఇవ్వటానికి పిల్లల్ని కనకపోయినా కూడా కొంతమంది ఉన్నారు.